వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంది. పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఎంత మేర ఉండే అవకాశం ఉంది? వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. రాజేష్, ప్రస్తుతం వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు, దాంతో పాటుగా ఒక షియర్ జోన్ కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల వద్ద మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో పాటుగా వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దాంతో పాటుగా 29, 30, 31 తేదీలలో ఈ అల్పపీడన ప్రభావంతో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా ఆకాశం మేఘభరితమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా చల్లటి వాతావరణం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ వాయువు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎలా కొనసాగబోతుంది, ఎలా మూవ్మెంట్ ఉండబోతుందని మాత్రం వాతావరణ కేంద్రం ఈరోజు ఇవాళ మధ్యాహ్నం చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం మంచి వర్షాలు కురుస్తున్నాయి. వీటి అనుబంధానికి సంబంధించి ఏదైతే ఉపరితల ఆవర్తనం కావచ్చు, అల్పపీడన ప్రభావంతో కూడా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వంశీ. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అటు అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంది. పలు చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.